हेलो व्यूअर्स, वेलकम टू आरवी रूपास वर्ल्ड। ई रोज मन टॉपिक एंटे पीसीओडी। असल पीसीओडी अंटे एंटी, दान फुल फॉर्म एंटी, दीन वल्ल वच्चे प्रॉब्लम्स एंटी, असल अम्मायिलु इदि चूडाल्सिन अवसरम एंटी। ई रोज ई डिस्कशन तो मन वीडियो स्टार्ट अवुतुंदी। अयिते इप्पुडु उन्नटुवंटि रीसेंट ट्रेंड्स, रीसेंट लाइफ स्टाइल गानी, रीसेंट फुड गानी, इवन्नी कूडा ई पीसीओडी प्रॉब्लम की कारणम अवुतुन्नायि। मरि इदि एंदुकु तेलुसुकोवालि, दीनि गुरिंचि अवेर्नेस उंडाल्सिन अवसरम एंटे, इदि रीसेंट गा मनकु चाला गणांकाल प्रकारमु एक्कुव मंदि दीनितो सफर अवुतुन्नारु। असल पीसीओडी अंटे एंटंटे पालिसिस्टिक ओवेरियन डिसीज अनंटार दीन्नि। दीन्ने मनं पीसीओएस अनि, पालिसिस्टिक ओवेरियन सिंड्रोम अनि कूडा अंटुंटामु। अयिते मरि दीनिकि कारणं एंटि, इंदुलो उन्न लक्षणालु एंटि, इवि चाला मंदिलो कनबडुतुन्नायि। पिल्ललु वीटिनि कोंत नेग्लेक्ट चेयडं जरुगुतुंदि, दांतोने अदि इंका वेरे प्रॉब्लम की दारितीस्तुन्नदि। కాబట్టి దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లోనే ఫైండ్ అవుట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ట్రీట్మెంట్ తోనే మనం కవర్ చేసుకోవచ్చు, దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు। కాబట్టి ఈ పిసిఓడిలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అమ్మాయిలు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పీరియడ్స్ స్టార్ట్ అవ్వగానే, అంటే వాళ్ళ మెన్సస్ టైం స్టార్ట్ అవ్వగానే వాళ్ళలో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఇలా ఓవరీస్ అనేవి కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిలో ఇంబ్యాలెన్స్ అవడం వల్ల కొన్ని సింప్టమ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ పిసిఓడి యొక్క మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవడం, నెక్ పైన నల్లగా అవడము, తర్వాత పింపుల్స్ రావడం, పింపుల్స్ ఎక్కువగా ఫేస్ మీద పింపుల్స్ రావడము, తర్వాత ఇంకేంటంటే హెయిర్ లాస్, హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండి హెయిర్ లాస్ అవుతుంది. ఒబెసిటీ ప్రాబ్లం అంటే ఒబెసిటీగా లావు ఎక్కువైపోయి హిమోగ్లోబిన్ రేట్స్, రక్తహీనత రావడము, తర్వాత బ్లీడింగ్ ఎక్కువ తక్కువ కావడము, కాళ్ళు లాగడము, ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రావడం అనేది ఇవి మెయిన్ సింప్టమ్స్ అని చెప్పుకోవచ్చు. మరి వీటికి ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, మామూలుగా అయితే మనకి ఎవ్రీ మంత్ 28 డేస్ తర్వాత పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఇందులో ఇర్రెగ్యులర్ సైకిల్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి ఒక 1 or 2 months లేట్ అవ్వడము, కొంత టైం అంటే ఒక టైం ప్రకారం రాకుండా డిస్టర్బెన్సెస్ ఉండడము పీరియడ్స్లలో మెయిన్గా దీంతో కనిపించే సింప్టమ్. మరి ఇలా మనకు ఏమవుతుందంటే, దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లాంగ్ రన్లో కొన్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కూడా దారితీయవచ్చు. అంటే అమ్మాయిలలో ఈ ప్రాబ్లం పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి కూడా కారణం కావచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్ మాత్రం మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఫుడ్తోనే మనకి ఉన్నటువంటి హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్లో ఉన్న చేంజెస్ కావచ్చు, తర్వాత స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ దీనికి కాజెస్. అంటే అన్నిటిని మనం అవాయిడ్ చేయగలిగితే ట్రీట్మెంట్ మన చేతిలోనే ఉంటుంది. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలో అయినట్లయితే 3 to 6 months ఈ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. అయితే దీనికి కొంత 10% ట్యాబ్లెట్స్ ఉపయోగించడం ఉంటుంది, 90% కూడా వెయిట్ లాస్ వల్లనే మనం దీని నుండి పరిష్కారం పొందవచ్చు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఒబెసిటీని తగ్గించుకోవడం, అంటే మీ యొక్క డైట్ ప్లాన్ను చేంజ్ చేసుకొని ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము, తర్వాత వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, ఫ్యాట్స్ లేకుండా ఉన్నటువంటి ఫుడ్ని, అంటే లో గ్లైసెమిక్ ఫుడ్ని తీసుకోవడం, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడము, ఇలా మీరు చేసినట్లయితే మీకు సాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు సేమ్ థైరాయిడ్ డిసీజ్లో కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఉన్నది థైరాయిడా లేదా పీసీఓడియా అనేది మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించడం ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేసి దేనికి ఏదైతే దాని లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి దీని థైరాయిడ్ అయితే థైరాయిడ్ మెడిసిన్, అండ్ పీసీఓడి అయితే స్కాన్ చేసి ఈ ఓవరీస్కి ఉన్నటువంటి సిస్ట్ అంటే వాటర్ బుడగల్లాగా తయారవుతాయి వాటి చుట్టూ. అయితే దీంతో ఏమవుతుందంటే హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది అటు ఇటుగా, అంటే చేంజెస్ అనేవి రావడం వల్ల, ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఇలాంటి లక్షణాలు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఎలా అంటే, వాళ్ళ యొక్క కెరీర్ కోసము లేదా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో ఎగ్జామ్స్ కోసం కానీ ఏదైనా ఒక వాళ్ళ వ్యాపకంలో పడి కరెక్ట్గా బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు.
కాబట్టి ఒబెసిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఒబెసిటీతోనే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంతో లేజినెస్ పెరిగిపోవడము, వాళ్ళల్లో ఉత్సాహం తగ్గిపోవడము, ప్రతిదానికి కూడా నీరసంగా ఫీల్ అవ్వడము, ఇంకేదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడము, లావుగా ఉన్నామన్న ఫీలింగ్తో అందరిలో కలవలేకపోవడం, ఫ్రీగా మూవ్ అవ్వకపోవడము, కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఒక మంచి ట్రీట్మెంట్ అంటే అది మన చేతిలో ఉందనేది మీకు చెప్పాను కదా. కేవలం ఇది వెయిట్ లాస్ చేసుకోవడం ద్వారా, దీనిలో టూ టైప్స్ ఉండొచ్చు. ఏంటంటే థిన్గా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి రావచ్చు, అది లైఫ్ స్టైల్లో ఉన్న చేంజెస్ వల్ల వస్తుంది. ఒబెసిటీలో కూడా ఈ పీసీఓడి రావచ్చు. కాబట్టి ఒబెసిటీలో ఉన్నటువంటి పీసీఓడిని మీరు వెయిట్ లాస్ అవ్వడం వల్ల తగ్గించుకోవచ్చు. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, మినిమం ఎక్సర్సైజ్ అయితే చేయండి. డైలీ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ లో గ్లైసెమిక్ ఫుడ్ తీసుకోండి, ఫ్యాటీ ఫుడ్ తీసుకోకండి, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. అయితే ఈ ట్రీట్మెంట్లో మీరు ట్యాబ్లెట్స్ వాడినన్న రోజులు బాగానే ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ అది అట్లాగే రివర్స్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి డైట్ ప్లాన్ని మీరు ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే గర్ల్స్, యాజ్ ఏ జువాలజీ లెక్చరర్గా నేను ఈ విషయం అందరికీ తెలియాలి, ఒక అవేర్నెస్ ఉండాలి అమ్మాయిలకన్న ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ వీడియోని ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.